హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజీ ఫుడ్ అండ్ క్రాఫ్ట్ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఫేవరెట్ కాంబినేషన్ గులాబ్ జామున్ అండ్ వెనిలా ఐస్ క్రీమ్ స్టెప్ బై స్టెప్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి విప్పింగ్ క్రీమ్ గురించి మొత్తం డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేశాను సీతాఫల ఐస్ క్రీమ్ది పైన ఐ బటన్లో వీడియో అనేది వీడియో లింక్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి ఇప్పుడు ఈ వన్ కప్ విప్పింగ్ క్రీమ్ని నేను బీటర్తో హై స్పీడ్లో బీట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో విస్క్ చేసుకోవచ్చు కాకపోతే చాలా ఎక్కువ టైం పడుతుంది ఇలా బీటర్తో తో మినిమం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మనం బాగా బీట్ చేసుకోవాలి ఇందులోకి ఒక థర్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ని వేసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ టూ యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఓన్లీ షుగర్ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడే ఒక నైంటీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని విస్క్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ విస్క్ చేసుకున్న తర్వాత పీక్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉండాలి ఒకవేళ మనం బౌల్ని రివర్స్ వేసుకున్న ఆ విప్పింగ్ క్రీమ్ అనేది పడకుండా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి కండెన్స్ మిల్క్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ కప్ ఆఫ్ వెనల్ల ఐసెన్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను వైట్ వెనీలా ఐసెన్స్ని యూజ్ చేస్తున్నాను ఇలా సాఫ్ట్ పిక్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏదైనా ఎయిట్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మినిమమ్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు రిఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకోవాలి అప్పుడే మన వెన్నీల ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను గులాబ్ జామున్ చేయడానికి ఎన్టీఆర్ రెడీమిక్స్ గులాబ్ జామున్ పౌడర్ యూజ్ చేస్తున్నాను దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ని యూస్ చేశాను ఇలా కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని వేసుకోవద్దు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనము ఈ రెడీ మిక్స్ పౌడర్ని బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి దీనికోసం మనం కొద్దిగా చిన్న బౌల్ చిన్న బాల్ని తీసుకొని రెండు చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ రౌండ్ అనేది ఫామ్ చేసుకోవాలి అప్పుడే మనకి బాల్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు పొయ్యి మీద కడాయిలో కొద్దిగా ఆయిల్ మరి డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ మనకు అవసరం లేదు ఓన్లీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ని యూజ్ చేస్తే సరిపోతుంది ఇది బాగా హీట్ అయ్యేలోపు మనం ఇలాయచిని పౌడర్ చేసుకోవాలి ఇలా ఇలాయచి పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మిగతా అన్ని బౌల్స్ కూడా నేనే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకో సైడ్లో మనము ఒక బౌల్లో ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ని తీసుకుంటున్నాను నేను దీంట్లోకి సరిపడే వాటర్ని పోసి హై ఫ్లేమ్లో మరగనివ్వాలి మనకి మరీ లాగా పాకం రాకుండా నార్మల్గా షుగర్ అనేది మొత్తం కరిగిపోయి వాటర్ అనేది బాయిల్ అవుతే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా ఇలాయచి పౌడర్ వేసేసి బాయిల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయింది పాకంది ఆఫ్ చేసేయాలి స్వి ఇలా జామున్ అన్నీ కూడా రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అవన్నీ కూడా మనం షుగర్ సిరప్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అందులో ఉంటే సరిపోతుంది వేడి మీదే వేసేస్తే మనకు షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్కి బాగా పట్టుకుంటుంది సో మన టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాము నేను ఇక్కడ ఫైవ్ అవర్స్ రిఫ్రిజిరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైనా స్కూప్తో కానీ లేదా స్పూన్తో కానీ మనం వెనిలా ఐస్ క్రీమ్ తీసేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటే మన వెనిలా ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది వెనీలా ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చాలామందికి ఇష్టమైన కాంబినేషన్ వెనిలా ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ ఇంత ఈజీగా చేసుకోవచ్చో నేను చూపించేసాను కదా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ